తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మంటగలిపే విధంగా ఒక మహిళ లిక్కర్ వ్యాపారంలో దొరికి తన బినామీ అరుణ్ పిల్లై కవిత గారి పేరు చెప్పిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ స్నేహబంధం మరి కవిత గారిని అరెస్ట్ చేయడానికి కనుక ముందు చేస్తూ ఉంది. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇటువంటి రోజున తెలంగాణ ఆడబిడ్డగా చెప్పుకునే మీరు ఒక మహిళలు చేయరానటువంటి లిక్కర్ వ్యాపారంలో కూడా స్కామ్లో ఇరుక్కొని డబ్బు కోసం ఇంత కకృతి పడ్డారంటే మీరు తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినారనే మాట ఈ సందర్భంగా చెబుతూ, నిజంగా అనేక ప్రగల్భాలు పలికే భారతీయ జనతా పార్టీ నాయకత్వం తన బినామీ ఆన్ రికార్డ్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు జాప్యం చేస్తానో, ఒకవైపు సోనియా గాంధీ గారు లాంటి నాయకురాలను ఈడీ ఆఫీస్ గురించి వేధిస్తే మీరే పోయి కవిత గారి ఇంటికి వెళ్ళించాలనేటువంటి పరిస్థితిని తెలంగాణ సమాజం గమనించాలని కోరుతున్నా. మీరు ఆ స్నేహం బీజేపీ టీఆర్ స్నేహాన్ని గమనించాలని కోరుతూ, దీని మీద వెంటనే లిక్కర్ స్కామ్ దోషిగా పేర్కొబడ్డ కవిత గారిపై తగిన చర్యలు తీసుకోవాలి. తెలంగాణ మహిళలకే కాదు, మొత్తం అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలందరికీ అవమానకరమైనటువంటి రోజు.